మిడిబంద్ చుట్టూ కూడా తెలంగాణలో రాజకీయ రగడ కొనసాగుతోంది. ఎప్పుడు ఇస్తారని ప్రతిపక్షం నిలదీస్తుంటే డబ్బుల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన అయితే లేదు. పంట వేసే సీజన్ మొదలైనా ఇంతవరకు రైతుకి రొక్కం అందలేదు, ఎప్పట్లోపు ఇస్తామనే భరోసా కూడా అందలేదు. ఇంతకీ రైతు భరోసా ఎప్పుడు దక్కుతుంది? వస్తే ఎవరికి వస్తుంది? ఎలాంటి విధి విధానాలు ప్రభుత్వం రూపొందించబోతోంది? ఈ పథకం అమలులో ఎందుకింత జాప్యం జరుగుతోంది? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. పంటలు వేసుకునే సమయం కూడా దాటిపోతోంది. ఇంతవరకు రైతుకు రొక్కం అందలేదు, ఎప్పటిలోపు ఇస్తామనే భరోసా కూడా ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇస్తూనే రైతు బంధు అమలు సాధ్యాసాధ్యాలు, విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం ఒక లెక్కాపత్రం లేకుండా పథకం అమలు చేసింది. ఆ విధానాల్లో అనేక లోపాలున్నాయి. అనర్హులకు కూడా డబ్బులు వచ్చాయంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి పొరపాట్లు జరగకుండా అచ్చమైన రైతుకి సాయం చేస్తామంటోంది రేవంత్ సర్కార్. అందుకోసమే ఊరూరా గ్రామ సభలు పెడుతూ రైతులు, రైతు సంఘాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తోంది. ఇప్పటికే ఖమ్మం, ఆదిలాబాద్ లో అభిప్రాయ సేకరణ పూర్తయింది. కొండలు, గుట్టలు, ఫామ్ హౌస్లు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా గతంలో రైతు బంధు వచ్చింది. అలాంటి భూములకు రాకుండా ప్రక్షాళన చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రతి రైతుకు 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందించాలని విన్నవించారు. సాగు చేసే భూములకే ఆర్థిక సాయం అందించాలన్నారు. ప్రతి సంవత్సరం ప్రత్యేక జీవోను ఇచ్చి సాగు చేసుకుంటున్న కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలనేది ఖమ్మం జిల్లా రైతుల విన్నపం. పంటలకు గిట్టుబాటు ధర దక్కాలంటే రైతు భరోసాతో పాటు ఖచ్చితంగా పంట బోనస్ చెల్లించాలని ఆదిలాబాద్ రైతులు కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన, గిరిజనేతర రైతులు పంటలు పండిస్తున్నారు, కౌలు రైతులు ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలంటే రైతులకు సగం, కౌలు రైతులకు సగం రైతు భరోసా ఇవ్వాలి. అంతేకాకుండా రైతులకు యంత్రాలు, పరికరాలు సబ్సిడీపై ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడు వరంగల్ జిల్లాలోనూ రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉందని, అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసాపై ముందుకు వెళ్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతుల సూచనలు, సలహాలను కేబినెట్తో పాటు అసెంబ్లీలో చర్చించాకే విధి విధానాలు ఖరారు చేస్తామంటున్నారు ఆయన. ఈ జిల్లాతో పాటు మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి అన్నింటినీ చట్టసభలో, శాసనసభలో చర్చ పెడతాం. అంతిమంగా ప్రజలు చెప్పిన దాన్ని ఆ పైన సభలో అన్ని రాజకీయ పార్టీలు చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్తో ఉంది. ఈ పంచే మేము ఇచ్చేటువంటి ఈ సొమ్ము, రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం మేము ఇచ్చేటువంటి ఈ భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ప్రజల డబ్బులు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకంలో అనేక లోపాలున్నాయన్నారు మంత్రి సీతక్క. వాటిని సమీక్షించి రైతు భరోసా అమలు చేస్తామన్నారు. అందుకే క్షేత్ర స్థాయిలో రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వం లాగా తాము తప్పులు చేయమంటున్నారు. గత ప్రభుత్వంలో రైతు బంధు పేరుతో జరిగినటువంటి లోపాలు, అదే విధంగా అన్యాయాలు అనేకం ఉన్నాయి. దాన్ని యాజ్టీజ్గా కంటిన్యూ చేయాలంటే నిజమైనటువంటి రైతులకు, కష్టపడి వ్యవసాయం చేసేటువంటి రైతులకు వాస్తవ క్షేత్రస్థాయిలో అన్యాయం జరుగుతుంది. వాస్తవానికి ఆ పంట పెట్టుబడి అనేది పంట పెట్టుబడి అనేటువంటి అర్థాన్ని మార్చేసి వేరేమో పంట పెట్టుబడి ఉంది రైతు బంధు, కానీ పట్టాకు పెట్టుబడి ఇచ్చేసారు. పట్టా ఎవరుంటే వాళ్లే అనే యాంగిల్లో తీసుకొచ్చారు. అర్హులకే రైతు భరోసా స్కీమ్ అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు తాము ఇచ్చిన హామీలను ఎలాంటి తప్పిదాలు చేయకుండా నెరవేర్చేందుకు తాము ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. కొండలకి, గుట్టలకి, చెరువులకి ఇచ్చిన భూమికి 2-3 పాస్బుక్లు ఇస్తూ ఫామ్ హౌజులతో సహా ఆనాడు ఇచ్చిన రైతు బంధువుని అలా చేయాలనా, లేదు నిజంగా పేదోళ్ళకి చేస్తే మంచి జరుగుతుందా అని రైతుల్లో చర్చకపోతే ఆ చర్చని వక్ర మార్గంలో తీసుకెళ్లి లబ్ధి పొందాలని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్న సంగతి మీ అందరికీ తెలియంది కాదు. గత ప్రభుత్వంలో నిర్ణయాలన్నీ 4 గోడల మధ్య జరిగాయి. కానీ తాము మాత్రం ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజల మధ్య నిర్ణయాలు తీసుకుంటామంటున్నారు మంత్రి సీతక్క.
గత ప్రభుత్వంలో కేసీఆర్ వందల సార్లు చెప్పాడు, మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అఖిలపక్ష మీటింగ్ పెడతాం, అఖిలపక్ష మీటింగ్ పెడతామని. ఏ ఒక్క రోజు కూడా అఖిలపక్ష మీటింగ్ పెట్టలేదు. ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా నాలుగు గోడల మధ్యలో నలుగురు కలిసి తీసుకున్న నిర్ణయాలు అమలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలు విశ్వసించి ఈరోజు మాకు అధికారం కట్టబెట్టారు కాబట్టి ఏదున్నా ప్రజల ఆశాజనకంగా ఉండే విధంగా, ప్రజలు హర్షించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకూడదు. కౌలు రైతులు, అసలు రైతులకు న్యాయం జరిగేలా విధి విధానాలు రూపొందిస్తాం. అసలైన రైతులకే, అర్హులైన రైతులకే రైతు బంధు అందిస్తామంటోంది కాంగ్రెస్ సర్కార్.